రాష్ట్రంలో రైతులు కన్నీళ్ల పర్యాంతం అవుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినటువంటి లేదు. మల్లికాంబ అనేటువంటి రైతు తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని గత 15-20 రోజులుగా తాను పడ్డ కష్టాలను వివరిస్తూ ఉంటే ఇవాళ హృదయం ద్రవించినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం హైదరాబాద్లో కూర్చొని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని వడ్లు కొంటాం, చివరి గింజ కొంటాం అని మాటలు మాత్రం చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఉదయం జగిత్యాల జిల్లా కొడిమ్యాల వడ్ల కొనుగోలు కేంద్రం చూసిన అదే పరిస్థితి. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో చూసినా అదే పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కమలాపూర్ రైతులు చెప్పారు, గతంలో పోయిన సంవత్సరం యాసంగిలో 3 రోజులు 4 రోజుల వడ్లు పోయినాయి, ఇలా 15 రోజులు 20 రోజులైనా వడ్లు పోతున్న పరిస్థితి లేదని చెప్పి రైతులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. దాదాపు 20 రోజులు కష్టపడి వడ్లు ఆరబెట్టి మరి జోకుమంటే సంచులు ఇవ్వలేదు, రాత్రి వర్షం పడి మొత్తం తడిచిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తడిచిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతూ ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్లో కూర్చొని జిల్లాకు ఒక ఆఫీసర్ని పెట్టినామని చెప్పడం కాదు, మీ అధికారులు కానీ మంత్రులు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించండి. మీరు ఎందుకంటే గ్రామాలకు మీరు పోయే పరిస్థితి లేదు, మంత్రులు పోతే రైతులు తిరగబడతారనే భయంతో మీరు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు. 20-20 రోజులు వడ్లు పోకపోతే ఎర్రటెండలో రాత్రి చీకటి, కరెంట్ లేదు, ఆ ఎర్రటెండల్లో అంత కష్టపడి రైతులు ఆరబెట్టిన తర్వాత మాయిశ్చర్ రాలేదనే పేరు మీద ఇవాళ తడిచిపోయి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల ధాన్యం మొలకెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి మేల్కొనాలి. తక్షణమే మంత్రులు అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో రావాలి. వెంటనే ఈ వడ్లను మరి సంచులు ఇచ్చి లారీలు పెట్టి మిల్లర్లతో మాట్లాడి ఒక్కొక్క సెంటర్కు 2-3 మిల్లులు కేటాయించి వచ్చే 3-4 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన వడ్లను మరి ఎత్తాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు సన్నాలకే బోనస్ అంటున్నాడు, మరి ఇది ఎక్కడి పద్ధతి? ఇవాళ ఇక్కడ రైతులతో మాట్లాడితే ఏమంటున్నారు, కమలాపూర్ రైతులు ఏమంటున్నారంటే, మా దగ్గర జై కిసాన్ వెరైటీ పండితే క్వింటాల్కు 3,000 రూపాయలకు బయటనే కొంటారు, దానికి గవర్నమెంట్ కొనే అవసరమే లేదంటుంది. ఇవాళ నువ్వు ఇచ్చేది 500, నీ సెంటర్లో తెచ్చి ప్రభుత్వానికి అమ్మితే 2,200కు 500 కలిపితే నువ్వు ఇచ్చేది 2,700, కానీ బయటనే అవి 3,000కు పోతున్నాయి. అయితే రైతులు చెప్పేది ఏంటంటే, అసలు మేము పంట పండియం, అది ఇంటి మందం, 4 దొయ్యలు పెట్టుకుంటామంటున్నారు. కారణం ఏంది? దానికి పెట్టుబడి ఎక్కువ, రోగాలు ఎక్కువ, దిగుబడి తక్కువ. ఇలా దొడ్డు వడ్లు 4 నెలలు పండితే సన్న వడ్లు పండాలంటే 5 నెలలు అవసరం. దొడ్డు వడ్లు 30 క్వింటాలు పండితే సన్నాలు 15-20 క్వింటాలు కూడా పండని పరిస్థితి ఉంది. అంటే దిగుబడి చాలా తక్కువ, నువ్వు ఇచ్చే బోనసు పెట్టుబడికి కూడా సరిపోనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రభుత్వం ఈరోజు 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో మేము వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, 7,500 రూపాయలు ప్రతి పంటకు రైతు బంధిస్తామని చెప్పి ఇలా మీరు రైతుల్ని మోసం చేసినారు. ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు, ఇదే భూపాలపల్లిలో బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో మీకు మేము బోనస్ ఇస్తాం, 100 రోజుల్లో మీకు రైతు భరోసా ఇస్తాం, 100 రోజుల్లో మీకు రుణమాఫీ చేస్తాం, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి నమ్మించి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇదే మాట సన్నాలే కొంటామని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చెప్తే అయిపోవు కదా మీ పని. పొల్లు ఏరినట్టు వడ్లలో మిమ్మల్ని ఏర్పారేద్దురు రైతులు, మీ కాంగ్రెస్ పార్టీ నేరేద్దురు రైతులు. గా పని ఎందుకు చెప్పలేదు? డబ్బులు సీల్ అయిన తర్వాత ఓట్లు డబ్బులు పడి గడ్డకు పడ్డాక సావు కబురు చల్లగా చెప్పినట్టు సన్నాలు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మంత్రులు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు. అయ్యా రైతు బంధు పడలేదు అంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు, అయ్యా వడ్లకు బోనస్ అన్నారు, ఇవాళేమో కొత్తగా సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కుతుందని రైతులు అంటే మరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు మరుగుతారు? కుక్కలు మరుగుతాయి. అంటే నువ్వు రైతుల్ని కుక్కలతో పోలుస్తున్నావా? రైతుల్ని అవమానపరుస్తున్నావా? రా వచ్చి చూడు, ఇలా కమలాపూర్ రైతులు ఏమంటున్నారో విను, పొద్దుగాల పూడూరు రైతులు ఏమంటున్నారో విను. అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు, మా మొబైల్ ఫోన్లకు మీరు వాట్సాప్లలో పంపిండ్రు, ఇక మా కాంగ్రెస్ రాగానే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అంటున్నారు. ఇవాళ పొద్దున నేను జగిత్యాల జిల్లాకు పోతే అక్కడ లెక్క తీస్తే ఏం వెళ్ళింది, 3 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి, 675 ఎకరాలు సన్న రకం పండింది. అంటే రూపాయికి 99 పైసలు దొడ్డు వడ్లే వంటాయి, పైస మందమే సన్న రకాలు వంటాయి. అంటే నువ్వు 99% మందికి ఎగబెడతా, పైస మంది వాళ్ళకు ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నావు. అంటే రూపాయికి 99 పైసల మందికి ఎగబెడతావు, 1 పైస వాళ్ళకి ఇచ్చి నేను వడ్లకు బోనస్ ఇచ్చి నన్ను మోసం చేస్తా అంటే రైతులు ఊరుకునే పరిస్థితి లేదు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం, రైతుల కోసం తెగేదాకా ఎంత దూరమైనా కొట్లాడటం, సమస్యే లేదు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే. ఈ వానకాలం ఇచ్చే రైతు బంధు ఇదే జూన్ నెలల పంటకు పెట్టుబడి సాయం మీరేమన్నారు, పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ఇస్తామన్నారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, దుక్కి దున్నుడు స్టార్ట్ అవుతుంది, రేపో మాపో తక్షణమే ఈ జూన్ నెలలోనే ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రూపాయలు ప్రతి ఎకరానికి, ఎలాంటి కోతలు లేకుండా షరతులు లేకుండా ఎప్పుడు కేసీఆర్ ఇచ్చిన పద్ధతుల్లోనే మీరు కూడా ఎకరానికి 7,500 రూపాయలు ఈ జూన్లోనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వడ్లు కొంటే చాలు ఈ పుణ్యాత్ముడు జల్లి మా వడ్లు కొనుండ్రి మమ్మల్ని కాపాడుండ్రి అని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్లో కూర్చోవడం కాదు, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడండి. మల్లికాంబ అమ్మ కళ్ళల్లో నీళ్లు చూస్తే నిజంగా మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మల్లికాంబ ఎంత బాధపడుతుందంటే ఆమె హార్ట్ పేషెంట్, ఈ ఎండల నేను హార్ట్ పేషెంట్, నాకు వాల్వ్ పడ్డది, అయినా కూడా 15 రోజులు ఎండల కూర్చొని నేను ఆరబోసిన, రాత్రి వానబడి మొత్తం దడిచిపోయింది, నా పరిస్థితి ఏంటని చెప్పి ఇవాళ ఏడుస్తూ ఉంది. సగం వడ్లు ఆల్రెడీ కొట్టుకుపోయినాయి, చెరువులు కొట్టుకుపోయినాయట, ఉన్న సగం వడ్లు తడిచిపోయినాయి. ఇప్పటికే 15 రోజులు ఎండకు ఎండినా వానకు దడిచినా నా పరిస్థితి ఏంటి అని చెప్పి మల్లికాంబ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. మరి ఇప్పటికైనా వెనకటికో సామెత ఉంది, ఎద్దేడ్చిన వ్యవసాయం ముందుకు పడదని, రైతు ఏడ్చిన రాజ్యం ముందుకు పడదనేటువంటి సామెత ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నారు, ఇవాళ తరుగు పెడతా ఉన్నారు. మరి అదేవిధంగా మీ మేనిఫెస్టోలో ఏమన్నారు, తరుగు పెట్టము అన్నారు, ఇవాళ క్వింటాల్కు 3 కిలోలు 4 కిలోలు తరుగు పెడుతున్నారు. మేము తరుగు పెడతలేము అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. రండి కమలాపూర్కి వచ్చి చూడండి తరుగు పెడుతుండ్రా లేదా, వడ్ల కొనుగోలు కేంద్రాలకు వచ్చి చూడండి, రైతుల బాధలు చూడండి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు బాగానే తిరిగి సెంటర్లు ఇప్పుడు ఎందుకు వస్తలేదు, ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు? వస్తే మీకు మీ రైతుల సంగతి ఏందో మీకు చెప్తారు, వాళ్ళ బాధలు ఏందో మీకు చెప్తారు, రైతులు మీ అందరికీ తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మంత్రులు తక్షణమే క్షేత్రస్థాయిలో తిరగండి, అధికారులకు ఆదేశాలు ఇవ్వండి, వెంటనే యుద్ధ ప్రాతిపదికన తడిసిన వడ్లన్నీ కూడా కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.